బృహస్పతి భార్య తార అనే ఆమె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి చంద్రుడు అమితంగా మోహించాడు. ఆమె కూడా చంద్రుణ్ణి చూస్తూనే అతన్ని ప్రేమించింది. ఇద్దరి మనసులు ఏకం కావటంతో తార చాలా కాలం చంద్రుడి వెంటనే ఉండిపోయింది. ఆమె తిరిగి రాకపోయేసరికి బృహస్పతి ఆమెను పిలుచుకు రమ్మని ఒక శిష్యుణ్ణి పంపాడు. తార వాడి మాట లక్ష్య పెట్టలేదు. బృహస్పతి ఎంతమందిని పంపినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆయన మండిపడుతూ చంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఆయనను చూసి చంద్రుడు నవ్వాడు. ఒరే, గురువు భార్య తల్లితో సమానంరా. బ్రాహ్మణుణ్ణి చంపేవాడు, కళ్ళు తాగేవాడు, బంగారం దొంగిలించేవాడు, గురువు భార్యను కామించేవాడు, వీరి నలుగురితోనూ స్నేహం చేసేవాడు పంచమహాపాతకులు. నీకు స్వర్గప్రాప్తి ఉంటుందా? దేవేంద్రుడు నిన్ను శిక్షించడా? అన్నాడు బృహస్పతి చంద్రుడితో. దానికి చంద్రుడు శాంతంగా, బ్రాహ్మణులకు కోపం తగునా? రేపో మాపో, ఈమె బయలుదేరనే బయలుదేరుతుంది. ఇక్కడే కాపురం ఉండిపోతుందా? ఉంటే మాత్రం తప్పేమిటి? ఈ భాగ్యానికి అంతగా విచారించాలా? అన్నాడు చంద్రుడు. బృహస్పతి చంద్రునికి ఏ సమాధానమో చెప్పలేక ఇంటికి తిరిగి వెళ్ళి భార్య కోసం మరికొన్ని రోజులు చూశాడు. భార్య రాలేదు. బృహస్పతికి విచారం పట్టుకుంది. ఆయన మళ్లీ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు. బయట కాపలావాడు ఆయనను అడ్డగించాడు. అప్పుడు బృహస్పతి గొంతెత్తి, ఒరే దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావురా! నా పెళ్ళాన్ని నేను చూడటానికి లేకుండా ద్వారంలో అడ్డం పెడతావా? నా భార్య నీకు సొంతము, నాకు దూరము కావటమా? చూడు, శాపం పెట్టి నిన్నేం చేస్తానో అన్నాడు. దానికి చంద్రుడు, నా భార్య నా భార్య అంటావు, సమస్త లక్షణ సమన్వితురాలైన ఈమె నీ వంటి దరిద్రుడి ఇంట ఉండదగునా? నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖంగా ఉండు. అన్ని శాస్త్రాలు చదివావు కాని ఏం లాభం? ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని, తనకు తగని వాణ్ణి విడిచిపెడుతుందని తెలుసుకోలేకపోయావు. అన్ని మాటలెందుకు? నేను తారను విడిచిపెట్టను. ఇక నువ్వు వెళ్ళు. అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు. నీ ఇష్టం వచ్చినది చేసుకో అన్నాడు. బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఇంద్రుడు ఆయనను గౌరవించి కూర్చోబెట్టి, స్వామి, విచారంగా ఉన్నావేమిటి అని అడిగాడు. నా భార్యను చంద్రుడు అపహరించి అడిగితే ఈయను పొమ్మన్నాడు. నా భార్యను నాకిప్పించుదు అన్నాడు బృహస్పతి. స్వామి, నువ్వు విచారించకు, నేను నీ భార్యను విడిపిస్తాను. చంద్రుడు మొండికేస్తే వజ్రాయుధంతో కొట్టి వాడి మదం అణిచేస్తాను. దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా అని ఇంద్రుడు దూతకు చెప్పవలసినదంతా చెప్పి చంద్రుడి వద్దకు పంపాడు. ఇంద్రుని దూత వెళ్ళి ఇంద్రుని తరపున చంద్రుడికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు. చంద్రుడు మండిపడి, ఇంద్రుడు ఎంత నీతిపరుడో నాకు తెలుసు. తార నా మీద ప్రేమను నమ్ముకుని వచ్చింది. ఆమెను ఎలా వదులుతాను? నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుందా? నేను ప్రాణాలైనా విడుస్తాను, కాని తారను విడవనని ఇంద్రునితో చెప్పు అన్నాడు చంద్రుడు. దేవదూత ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి చంద్రుడు ఆడిన మాటలన్నీ చెప్పాడు. ఇలాంటి పాడు పని చేసి కూడా చంద్రుడికింత సాహసమా అని ఇంద్రుడు చంద్రుడి మీదకి యుద్ధానికి తలపడ్డాడు. ఇది తెలిసి శుక్రుడు తన శిష్య బృందంతో చంద్రుడికి సహాయం వచ్చాడు. శివుడు బృహస్పతికి సహాయం వచ్చాడు. ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడితో, నువ్వు బృహస్పతి భార్యను వదిలిపెట్టు, లేకపోతే విష్ణువుతో చెప్పి నీ మదం అణిచేస్తాను అన్నాడు. తర్వాత ఆయన శుక్రునితో, బృహస్పతి మీద పగచేత ఇలా చంద్రుడికి సహాయం చేస్తావా? ఇక ఏ ఆడదైనా తన భర్తతో కాపురం చేస్తుందా అన్నాడు. శుక్రుడు చంద్రుడితో తారను విడిచిపెట్టమన్నాడు. గర్భవతిగా ఉన్న తారను చంద్రుడు బృహస్పతికి ఇచ్చేశాడు. శివుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. తార బృహస్పతి ఇంటికి వచ్చి ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి బృహస్పతి జాతకర్మ చేయబోతూ ఉండగా చంద్రుని దూత వచ్చి చంద్రుడి తరపున, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు, వాడికి నువ్వు ఎలా జాతకర్మ చేస్తావు అని అడిగాడు. బృహస్పతి చంద్రుని దూతతో, నా పోలికలున్నాయి, వీడు నా కొడుకే, చంద్రుని రూపురేఖలు వీడిలో లేవు అని చెప్పి పంపాడు. దూత చంద్రుడితో అదంతా చెప్పాడు.
వెంటనే చంద్రుడు రాక్షస గణాలను వెంట పెట్టుకుని మళ్లీ యుద్ధానికి వచ్చాడు. ఆగిపోయిన దేవదానవ యుద్ధం తిరిగి ఆరంభమైంది. అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం వద్దని చెప్పి ఈ పోట్లాటలకు మూల కారకురాలైన తారతో నీ మూలంగా ఎంత బెడద వచ్చి పడిందో చూడు. ఇంతకు నువ్వు కొడుకును ఎవరికి కన్నావు? చంద్రుడికా బృహస్పతికా అన్నాడు. తార బ్రహ్మకేసి చూడలేక తల కిందకు వంచుకుని చంద్రుడికే అని చెప్పింది. బ్రహ్మదేవుడు వెంటనే పిల్లవాణ్ణి చంద్రుడికి ఇప్పించి తగు తీర్చాడు. ఆ విధంగా చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు బుధుడు